సంక్షేమ పథకాలు అందించండి, ప్రజల మనసు గెలుచుకోండి. వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లతో సమావేశంలో ఎమ్మెల్యే రఘురామరెడ్డి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పాత దువ్వూరులోని కోదండరామస్వామి దేవాలయంలో దువ్వూరు మండల వ్యాప్తంగా వాలంటీర్లకు మరియు నూతనంగా నియమించబడ్డ సచివాలయం కన్వీనర్లతో సమావేశంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ కృష్ణయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల మనసులో గెలుచుకోవాలని, కులం మతం పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత వాలంటీర్లదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసులు గెలవాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ కన్వీనర్లు తీసుకోవాలన్నారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. గత 3 ఏళ్లుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్క 50-60 గృహాలకు ఒక వాలంటీర్స్ ఉన్నారు. వారి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంగా పనిచేస్తున్నారు. అటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కన్వీనర్స్ కూడా ఈరోజు మనం నియమించుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ఉండగా ఒకటి రెండు పొరపాటు ఉన్నా కానీ ఇది చెప్పండి, అవి కూడా రెక్టిఫై చేసేసి అవి కూడా తొందరగా. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు దాటింది. ఈ 3.5 సంవత్సరాల్లో మనం ధైర్యంగా ఈరోజు అధికార పార్టీలో ఉంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం, గడప గడపలో తిరుగుతున్నాం, గడప గడపలో విచారిస్తున్నాం. మీ యొక్క సమస్యలు ఏమిటి, ఎన్నికల ముందు మేము ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి అవి చేస్తుంటాం. వాళ్ళకు మనం ఏం చేయలేదు, ఎందుకంటే ఒకే కుటుంబంలో కొడుకులు ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఉండి ఒకే రేషన్ కార్డు ఉండగా దాన్ని మనం ఏం చేయలేకపోతాం. మేము అంతా తీసేస్తాడు రేషన్, ఇవన్నీ కూడా పెన్షన్ అని చెప్పేశాను. అవన్నీ బూటకం, అవన్నీ బూటకం. ఏ పరిస్థితుల్లో ఎవరిది తీసేయడానికి ఏ అనుకుంటే అవకాశం ఉండదు. కండెస్ ఏదైనా మరీ విపరీతమైనటువంటి తప్ప మీ అందరికీ కూడా మీరు కూడా నోట్స్ ఇచ్చారు వాళ్ళందరికీ. కొంతమంది అనర్హత ఉంది, మీకు ఎదురు చేయకూడదు. వాళ్ళ దగ్గర నుంచి మీరు రిప్లై తీసుకోండి, మాకు అర్హత ఉంది, మాకు ఏం జరగలేదు.